అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, సుప్రీంకోర్ట్ అడ్వకేట్. ఈ వీడియో ఏంటంటే ముఖ్యంగా మన ఎన్ఆర్ఐ మిత్రులకి, సో ఎన్ఆర్ఐ డైవర్స్కి సంబంధించి, అలాగే ఎన్ఆర్ఐ వ్యక్తులు విదేశాల్లో నివసిస్తూ మన ఇండియాలో కేసు ఎలా ఫైల్ చేసుకోవాలన్న అంశం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ముఖ్యంగా ఏంటంటే మీ అందరికి చెప్పొచ్చేది ఏంటంటే, విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చెల్లవు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. అంటే విదేశాల్లో పొందిన ఎనీ డిగ్రీ, అనే ఎనీ డిగ్రీ ఏదైతే కోర్టు జడ్జిమెంట్ ఏదైతే మన ఇండియాలో ఇంప్లిమెంట్ కాదు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే, విదేశాల్లో కనుక మీరు డైవర్స్ ఫైల్ చేసుకుంటే, సో మళ్ళీ ఇక్కడ కూడా ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి పరిష్కారం ఏంటి? మరి విదేశీ నేను అమెరికాలో లేకపోతే వేరే యుఎస్, యూకే, కెనడా, వేరే వేరే దేశాల్లో నివసిస్తూ ఉన్నాను. మరి మన ఇండియాలో ఎట్లా ఫైల్ చేసుకోవాలి అంటే, మీ ద్వారా గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా ఒక జీపీఏ లేదా ఎస్పీఏ, ఎవరైతే అన్న పవర్ ఆఫ్ అటార్నీ అనే ఒక పర్సన్ని మీరు అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. సో ఆ వ్యక్తి ద్వారా మీరు మీ యొక్క కేసులు ఏదైతే ఉందో ఆ వ్యక్తి ద్వారా మీరు ఫైల్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక జీపీఏ, పవర్ ఆఫ్ అటార్నీ మనం తయారు చేసిన తర్వాత, పవర్ ఆఫ్ అటార్నీ తయారు చేసిన తర్వాత ఈ పవర్ ఆఫ్ అటార్నీ అక్కడ మీరు నోటరీ చేయించాల్సి ఉంటుంది. సో దాన్ని నోటరీ చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మన ఇండియాలో దాన్ని వ్యాలిడేషన్ అంటారు. సో సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దాన్ని వ్యాలిడేషన్ చేయించాలి. చేయించిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని, అలాగే మీకు సంబంధించిన డైవర్స్ పిటిషన్ సంబంధించిన అన్నీ కూడా మీరు దానికి అక్కడ నోటరీ చేసి పంపించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, మీరు ఇండియాకి రావాల్సిన అవసరం లేదు. చాలామంది చెప్తున్నారు, అసలు మీరు నిజం చెప్పాలంటే అక్కడి నుంచే మీరు డైవర్స్ అనేవి పొందే అవకాశం ఉంటుంది, స్కైప్ ద్వారా పొందవచ్చు. అయితే ఇక్కడ ప్రతి వాయిదాకి కంపల్సరీ మీ తరపున జీపీఏ పర్సన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్కైప్కి సంబంధించిన పర్మిషన్ ఏదైతే ఉందో, అంటే స్కైప్ పిటిషన్కి సంబంధించిన పర్మిషన్ ఏదైతే ఉందో, అది మీరు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కోర్టు ద్వారా. సో కోర్టు వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ మీరు ఆన్లైన్లోకి వస్తారు. ఇక్కడ నుంచి జడ్జి గారు మీతో మాట్లాడి దానికి సంబంధించిన ఆ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ జరుగుతుంది అన్నమాట. సో అది చాలామందికి ఇంకో ప్రశ్న ఉంటుంది, అదేంటంటే మరి నేను నా పైన ఇండియాలో క్రిమినల్ కేసులు నమోదయ్యి ఉన్నాయండి, మరి నేను వస్తే అరెస్ట్ చేస్తారని. ఎస్, అంటే ఎల్ఓసి అంటారు, లుక్అవుట్ సర్క్యులర్. చాలామంది ఇది గుర్తుపెట్టుకోండి. లుక్అవుట్ సర్క్యులర్ అంటే ఏంటంటే, ఎవరైనా విదేశాల్లో నివసించిన వ్యక్తి పైన ఈ లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఇష్యూ చేయబడుతుంది. అప్పుడు దానికి దానికి రెమెడీ ఏం లేదా అంటే ఉంటుంది. ఎల్ఓసీని ఏదంటే మనం హైకోర్టులో రిట్ వేసుకొని ఆ ఎల్ఓసీని ఏదైతే ఉందో దాని మీద మనం ఆర్డర్ కాపీ తీసుకుంటే సరిపోదు, ఆర్డర్ తీసుకుంటే సరిపోతుంది. సో అలా కాకుండా చాలామందికి విదేశాల్లో ఉండగానే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది. అప్పుడు కొన్ని అనివార్య కారణాలను మీరు ఇక్కడ రాదలుచుకున్నప్పుడు కోర్టు పర్మిషన్తో, మీరు కోర్టు వారి యొక్క పర్మిషన్తో ఆ యొక్క ఎన్బిడబ్ల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం అప్లిఫ్ట్ చేసుకొని ఆ రీకాల్ పెట్టుకొని మీరు ఈ విదేశాల నుంచి రావాల్సి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇదే కాకుండా కొంతమందికి పాస్పోర్ట్ రెన్యువల్ ఆగిపోతుంది కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే మీ పైన కేసు ఉన్నప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ అనేది కాదు. సో దానికి కూడా మన దగ్గర రెమెడీ ఉంది. దానికి కూడా ఏంటంటే, పాస్పోర్ట్ రెన్యువల్ కానప్పుడు మనం దానికి సంబంధించి హైకోర్టులో మళ్ళీ పర్మిషన్ తీసుకొని అది బేస్ చేసుకొని మీ యొక్క పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకునే అవకాశం ఉందండి. సో ఇదే కాకుండా క్వాష్ పిటిషన్ అనేది ఉంటుంది. సో మీ పైన క్రిమినల్ కేసులు నమోదైనప్పుడు దానికి సంబంధించి క్వాష్ పిటిషన్ అనేది మనం ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎన్ఆర్ఐకి సంబంధించి ఆస్తుల విషయంలో ఏంటంటే, మీరు అక్కడ కనుక సంపాదించిన ఆస్తులు కనుక అయినట్లయితే దయచేసి మీరు అక్కడ ఎప్పుడు కూడా తొందరపడి దయచేసి అక్కడ డైవర్స్ ఫైల్ చేయొద్దు, నా యొక్క అడ్వైజ్. ఎందుకు అంటే అక్కడ కనుక మీరు డైవర్స్ కనుక ఫైల్ చేస్తే 50% అక్కడ కట్టాల్సి ఉంటుంది. కానీ భారతదేశంలో వచ్చేసరికి మీరు సెల్ఫ్ ఎక్వైర్, అంటే సొంతంగా సంపాదించిన ఆస్తిలో ఇక్కడ భార్యకి ఎలాంటి రైట్ ఉండదు. కాకపోతే మీ పైన మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంటుంది. అంటూ మెయింటెనెన్స్ అంటే ఏంటి, ఒకవేళ ఆమె కనుక ఇక్కడ కూడా జాబు చేస్తుంది అనుకున్నప్పుడు ఆమెకు మెయింటెనెన్స్ రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఆ సందర్భంలో ఏంటంటే, మీరు మెయింటెనెన్స్ అనేది ఆమెకు చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి విదేశాల్లో డైవర్స్ అనేది తొందరపడి ఫైల్ చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఇక ఇంకోటి ఏంటంటే, ఎన్ఆర్ఐకి సంబంధించి మీరు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయాలంటే మేము హైకోర్టు వకాలత్తు అలాగే దానికి సంబంధించిన జీపీ అవన్నీ మీకు పంపించినప్పుడు మీరు అక్కడ నోటరీ చేసి మాకు తిరిగి పంపిస్తే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.